అందరికీ హాయ్ అండి. ఈరోజు వచ్చేసి వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని ఇలాగ సన్నటి మంటలో దీన్ని వేయించుకోవాలి. చూసారు కదా ఇలా చిటపట సౌండ్ రావాలి. ఇలా పగుళ్ళు వస్తే ఇది వేగిపోయినట్టు. దీన్ని ఇప్పుడు చల్లార పెట్టేసుకుందాం. ఇది చల్లారినాక ఇలాగ పొడిగా చేసుకోవాలి. ఇందులో గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఈ గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ ఇది దొడ్డు పండి ఈ ఉప్పుని వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాం. ఇది గొడ్డు కారం అండి. ఈ కారం 1 కప్ తీసుకుంటున్నాను నేను ఈ క్వాంటిటీకి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కావాలంటే మెంతులు కూడా వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. తర్వాత కచ్చబచ్చగా వేసుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇది ఆయిల్లో బాగా మగ్గాలండి, అప్పుడే దీని టేస్ట్ వస్తుంది. ఒక 2 మినిట్స్ పాటు ఈ కారం ఘాటు మొత్తం పోయేంత వరకు కలుపుకోవాలి. ఈ 2 మినిట్స్ అయిపోయిందండి. దీన్ని ఒక సైడ్ ఇలాగా పెట్టేసుకొసుకుందాం. ఇలా చేయడం వల్ల ఇది మంచిగా మగ్గి ఆ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారాక తీద్దాం.